అది అనుకోకుండా వచ్చిన విషయం. రెండు సినిమాలు బాగుంటాయి, రెండు సినిమాలు ఆడతాయి. మీరే కొన్ని సినిమాలు చూసి ఇది వినాయక్ చేసినట్లే ఈ సినిమా డైరెక్షన్ రాస్తూ ఉంటారు, మీరు ఎట్లా ఉంటారు? నాయా, అందుకే నేను చదవను. అందుకే నేను చదవను. అంటే ఎలా ఎలా అనుకుంటారు అలాగే? ఇప్పుడు ప్రతి సినిమాలో సుమోలు లెగిస్తే నేను చేసినట్టు, లేకపోతే చేయనట్టు. ఎలా లేపగలం ప్రతి సినిమాలో సుమోలు? నేను ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆయన అన్నాడు, ఏమండి ఈ సినిమాలో సుమోలు లెగిస్తున్నాయా? ఎలా లేపుతా ప్రతి సినిమాలో సందర్భం లేకుండా? అది సుమోలు లెగిస్తేనే, లేకపోతే ఒక పెద్ద చేజ్ ఉంటేనో వినాయక్ సినిమా, లేకపోతే కాదంటే ఎలా? దీనిలో ఎవరికైనా వాళ్ళు ఫోన్ చెప్పుద్ది. ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా అయ్యిందని అనుకోవట్లేదు నేను. ఇప్పుడు ఆగస్టులో స్టార్ట్ చేసాం అండి, ఆగస్ట్ నుంచి చాలా ఎక్కువ రోజులే పెట్టి. అలాగ ఉండదండి. మేము వన్స్ దిగిన తర్వాత మాకు రోజు నెక్స్ట్ డే సీన్ గురించి, దాని గురించి, దాంట్లోనే ఆ లొకేషన్స్ ఇది ఆటల్లోనే ఆ టెన్షన్లోనే ఉంటాం తప్ప ఇది ఆడదు అని మాత్రం నాకు తెలిసి ఎవడు ఈ భూమి మీద ఇంకో ఎవరు అనుకోరు. అంటే వాళ్ళు వాళ్ళు చాలా బ్రహ్మలు అయి ఉంటారు వాళ్ళు. చాలా గొప్ప వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు. అంటే రాఘవేంద్ర లాంటి వాడికి కథ చెప్తే ఇది ఆడదేమని అన్నాను. అంటే నాకు ఇంకా తెలియలేదురా ఏ సినిమా ఆడదు ఏది ఆడదు, నీకు బాగా తెలిసిపోతుంది అన్నాడు. అలాగే వాళ్ళు బ్రహ్మలు అయి ఉంటారు. అంటే అవుతుంది సార్ అలాగా. ఈ మధ్య అది ఇది కారణం అని అనలేం కానీ, ఓ మనకి హీరో కథకి హీరో సెట్ అవ్వకో, లేకపోతే మంచి కథ సెట్ అవ్వకో, ఏదో రకంగా డ్రాగ్ అయితే అవుతుంది, అవ్వద్దు కూడా. అది మరి అవ్వాలి కదండి అందరికీ. ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి రైటర్గా ప్రవేశించినా కూడా అందరికీ డైరెక్టర్ అవ్వాలనేది వాళ్ళ కోరిక. ఎవరికైనా ఖచ్చితంగా అవ్వాలి, కొత్త వాళ్ళు రావాలి కదా. అది ఇది అని నేను కరెక్ట్గా చెప్పలేను కానీ, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకేమో అవకాశాలు రావట్లేదు, అవకాశాలు వచ్చిన వాళ్ళకేమో మంచి కథలు దొరకట్లేదు. నేను ఇప్పటి వరకు 100 సార్లు చెప్పింది, నేను అసలు ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏంటో కూడా తెలియదు నాకు. నేను ఇంకా ఏమీ ఆలోచించలే అసలు. ఏమో యాక్సిడెంటల్గా జరిగితే ఏం తెలియదు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.